దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతోందని అనుకుంటుండగా ఇదో షాకింగ్ న్యూస్. ఒక్క రోజులో కొత్త కేసులు 40% పెరిగాయి. మరోసారి మహారాష్ట్ర కేరళలో కొత్త కేసులు మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొత్తగా ఒడిశాలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గినట్లే తగ్గి మళ్ళీ తడాకా చూపడం ప్రారంభించింది. కొత్త కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఈ వివరాలు చూస్తుంటే మనం థర్డ్ వేవ్ ఆరంభ దశలో ఉన్నామా అనే భయాందోళనలు మెదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి తగ్గుతున్నా మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. వైరస్ బారిన పడిన వారిలో రోజు 15 నుంచి 20 మంది చనిపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి రక్షించుకోవచ్చుననే మాట ఉత్తదే కావొచ్చని అనిపిస్తోంది. తాజాగా రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మొదట్లో కోవిడ్ అంటే ఒక వైరస్ మాత్రమే అనుకున్నారు. కానీ ఇది రాను రాను తన రూపురేఖలు మార్చుకుంటూ తీవ్రత పెంచుతూ ప్రాణాలు బలి తీసుకుంటోంది. డెల్టా, కప్ప, లాంబ్డా ఇలా వేర్వేరు పేర్లతో వచ్చిన వేరియంట్లు చంపేస్తున్నాయి. అసలు ఇన్ని వేరియంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే మిస్టరీ ఛేదించేందుకు పరిశోధనల్లో తలమునకలైన రీసెర్చర్లకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. ఈ కొత్త వేరియంట్లు ఏ ల్యాబ్లోనో మరోచోటో తన రూపు మార్చుకోవడం లేదు, రోగి శరీరంలోనే తన షేప్ చేంజ్ చేస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన వైరస్ అక్కడ మార్పులకు గురవుతుంది. ఈ కొత్త వేరియంట్ మార్పు పూర్తయ్యాక ఆ వ్యక్తితో కాంటాక్ట్లోకి వచ్చిన ఇతరులకు వ్యాపించడం ప్రారంభిస్తుంది. కొత్త వేరియంట్లు పుట్టుక గురించి జరిపిన పరిశోధన ఫలితాల్లో సుమారుగా 80% నమూనాల్లో జెనోమ్ సీక్వెన్స్ శరీరంలో ప్రవేశించాక మార్పులకు గురైనట్టు గుర్తించారు. అయితే అతిథేయి శరీరంలో వైరస్ మార్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయా లేదా అనుకూలంగా ఉన్నాయా అనే విషయంపై లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది. నావల్ కరోనా వైరస్ మానవ శరీరాన్నే తన రూపు మార్చుకునే ల్యాబ్గా చేసుకుందనే విషయాన్ని పరిశోధకులు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నమూనాల ఆధారంగా చెప్పారు. 18146 ఇంట్రా హోస్ట్ సింగిల్ న్యూక్లియడెంట్ వేరియేషన్ సెంటర్లను పరిశీలించిన సైంటిస్టులు జూన్ 2020కి ముందు B1, B6 వైరస్ లైనేజీలు ప్రముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 2021 నాటికి డెల్టా, కప్పా వేరియంట్లు వచ్చేసినట్లు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త కొత్త వేరియంట్లు వస్తుండటంతో ఇప్పుడు ఈ మహమ్మారి ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియడం లేదు. జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలపై ఆశలు వదులుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
మరోవైపు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డ్ ఫుల్ అయింది. వారం క్రితం వరకు రోజుకు 20 వరకు మాత్రమే కేసులు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 50 వరకు తీవ్రత కేసులు వస్తున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్ష పండుగలు వస్తున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక గాంధీ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, మళ్ళీ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది, గాంధీలో పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు వైద్యులు? గత వారం రోజులుగా ఇటు గాంధీ ఆసుపత్రిలో పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్య అంటే థర్డ్ వేవ్ సంకేతాలు ఇస్తుందా అంటే ఒకింత అదే సమాధానం ఇస్తుందని చెప్పొచ్చు పవన్. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఇటు గాంధీ హాస్పిటల్లో రోజుకొచ్చేసి అంటే ఒక 50 నుంచి 60 మంది చేరుతున్నారు. గత 10 రోజుల క్రితం వరకు చూస్తే రోజుకు 10 నుంచి 20 మంది మాత్రమే అడ్మిట్ అయ్యేవారు. ప్రస్తుతం మాత్రం వాటి సంఖ్య కొంతవరకు పెరిగినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఇటు గాంధీ ఆసుపత్రిలో మొత్తం కూడా ఐసీయూ కానీ ఏదైతే ఇటు ఆక్సిజన్ సంబంధించినటువంటి బెడ్లు మొత్తం కూడా 625 ఉంటే అందులో ప్రస్తుతము 372 బెడ్ల మీద ఏదైతే ఇటు కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనము గాంధీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. సో ఏదైతే గాంధీ హాస్పిటల్ అయితే ప్రస్తుతం ఇటు కోవిడ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఇటు టిమ్స్, దాంతోపాటు గాంధీ ఆసుపత్రి మాత్రమే ఉన్నాయి. మిగతా ఇటు ఫీవర్ కానివ్వండి, చెస్ట్ హాస్పిటల్స్లో అయితే అంటే కొంతవరకు అంటే ఈ స్థాయిలో కేసులు రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు తక్కువగానే అంటే ఇక్కడ రోజుకి 50 కేసులు వస్తుంటే ఇటు చెస్ట్ కానివ్వండి, ఫీవర్, అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్స్లో మాత్రం రోజుకు ఒక 5 నుంచి 6 10 కేసులు మాత్రమే వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మొత్తం కూడా ఇటు గాంధీ ఆసుపత్రిలో 365 మంది అడ్మిట్ అయి ఉన్నారు. సో నిన్న 21 మంది ఎవరైతే రోగులు డిశ్చార్జ్ అయ్యారు, మొత్తం కూడా 162 మంది బ్లాక్ ఫంగస్కి సంబంధించినటువంటి వారు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అంటే గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు 3వ తేదీ నుంచి, వచ్చే నెల 3వ తేదీ నుంచి మరి ఏదైతే నాన్ కోవిడ్ సేవలు కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే ఏదైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ప్రకటించారు. సో బట్ కేసుల తీవ్రత చూస్తుంటే మాత్రం ఒకంత ఆందోళన కలిగిస్తున్న అంశమే చెప్పొచ్చు. ఎందుకంటే మనం మొదటి వేవ్లో చూసాము, రెండో వేవ్లో కూడా చూసాము, స్టార్టింగ్లో కేసులు 50, 100, 150 అట్లా క్రమేపీ పెరుగుతుంటూ వచ్చింది. ప్రస్తుతం కూడా అదే సిచ్యువేషన్ ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అంటే గత 10 రోజుల క్రితం వరకు కూడా కేవలం రోజుకు వచ్చేసి గాంధీ హాస్పిటల్లో 10 నుంచి 15, 20 వరకు మాత్రమే అడ్మిట్ అయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య డబుల్ అయిందని చెప్పొచ్చు. అంటే 50 నుంచి 60 మంది రోజుకు వచ్చేసి అడ్మిట్ అవుతున్నారు. ఇందులో కూడా ఎక్కువగా ముఖ్యంగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి వారే ఉన్నారని చెప్పొచ్చు. వారు కూడా ప్రధానంగా ఏదైతే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏదైతే జగిత్యాల, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. కొద్దిగా సివియర్ కేసులతో వస్తున్నటువంటి వారే ఎక్కువ ఉన్నారు. అంటే మెయిన్గా ఇటు ఏదైతే శ్వాసకోశ అంటే ఏదైతే బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు, దాంతోపాటు ఏదైతే మిగతా సింటమ్స్ ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి వారే ఇక్కడికి వస్తున్నారని చెప్పొచ్చు. మిగతా అంటే ఏదైతే చాలా తక్కువ సింటమ్స్తో బాధపడుతున్నటువంటి వారు ఎక్కువగా ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ ఏదైతే సివియారిటీ ఎక్కువ ఉన్నవారు మాత్రం ఇటు గాంధీ ఆసుపత్రిని మొదటి ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వరుసగా వస్తున్నటువంటి పండుగల నేపథ్యంలో ఏదైతే మనం బక్రీద్ కానివ్వండి, ప్రస్తుతం ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి బోలాల పండుగ నేపథ్యంలో కానివ్వండి, సో ఏదైతే జాగ్రత్తలు తీసుకోకపోవడం కానివ్వండి, గుంపులు గుంపులుగా రద్దీగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కేసుల తీవ్రత పెరగడానికి కూడా ఒకంత కారణమని కూడా ఇటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మాత్రము ఏదైతే కేసుల సివియారిటీ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయి, కేసులు ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు గాంధీ ఆసుపత్రిలో రెగ్యులర్గా వస్తున్నటువంటి అడ్మిషన్ల కూడా మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎక్కడ నుంచి ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా ఈ కేసులు సివియారిటీ ఎక్కువ కనిపిస్తుంది అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు మొదటి ఎస్ రైట్ అంటే ఎక్కడెక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది, ఎందుకంటే మొన్నటి వరకు హైదరాబాద్లో ఒక 9 కంటైన్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఒక 10 వారం రోజుల క్రితం వరకు కూడా ఉండాలి. సో ఏంటి మరి ఎక్కడి నుంచి ఎక్కువగా కేసుల తీవ్రత వస్తుందని చెప్తున్నారు?
ఎస్ ఇటు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏదైతే రాజేంద్ర నగర్ కానివ్వండి ఇట్ మలక్పేట్ చార్మినార్ యాకుత్పుర పిసల్బండ ఇలాంటి ప్రాంతాల నుంచి ఫస్ట్ నుంచి కూడా సివిఆర్టీ ఎక్కువ ఉంది ఎక్కువ కేసులు ఈ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి దాంతో పాటు హైదరాబాద్లో చూసుకుంటే ఇటు కూకట్పల్లి కానివ్వండి షేర్లింగంపల్లి కుతుబుల్లాపూర్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో కంటే కూడా ఈ సెకండ్ వేవ్లో కొద్దిగా సివిఆర్టీ కేసెస్ ఎక్కువగా నమోదైనటువంటి సిచ్యువేషన్ సో ఇక హైదరాబాద్ విషయాన్ని పక్కన పెడితే ఇక తెలంగాణలో మిగతా జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఖమ్మం కానివ్వండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటు జయశంకర్ భూపాలపల్లి ములుగు జగిత్యాల ఇలాంటి జిల్లాల్లో అంటే మొత్తం కూడా ఒక 10 జిల్లాల్ని దృష్టి పెడితే మొత్తం కూడా ఒక 5 జిల్లాల్లో మాత్రం సివిఆర్టీ ఎక్కువగా మొదటి నుంచి ఎక్కువగా ఉంది సెకండ్ వేవ్లో ప్రస్తుతం కూడా అక్కడి నుంచే ఎక్కువగా పేషెంట్స్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆ జిల్లాల్లో అయితే మొదటి నుంచి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్యులు కూడా చెప్తున్నాయి కరోనా కట్టడి చేయాలంటే కరోనా సివిఆర్టీ తగ్గాలంటే తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి సో వ్యాక్సిన్ మీద కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ సంబంధించి అయితే గతం కంటే అంటే గతంలో మాదిరిగా దొరకనటువంటి పరిస్థితి సో ఫస్ట్ డోస్ కోసం వెళ్ళినటువంటి వారికి కొంతవరకు కష్టసాధ్యమైన పరిస్థితి సెకండ్ డోస్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం సెకండ్ డోస్ కోసం వస్తున్నటువంటి వారికి మాత్రం కొన్ని సెంటర్లో దొరుకుతుంది మరి కొన్ని సెంటర్లో దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు నుమాన్ మీరు అంటున్నట్టుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాగట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్రమత్తంగా ఉంది అని ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అంటే దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అన్నీ చేయాలని మరి అలాంటి ఏర్పాట్లు మనకు హాస్పిటల్లో కావచ్చు వ్యాక్సినేషన్ సెంటర్లలో ఏమైనా కనిపిస్తున్నాయా సెకండ్ వేవ్ ఏదైతే ఇప్పుడు సెకండ్ డోస్కి సంబంధించినటువంటి వారు మాత్రం ఇప్పుడు కూడా ఇటు టీకా సెంటర్ల దగ్గర బార్లు తీరుతున్నారు సో ఏదైతే ఇప్పటికే వారి టైం అయిపోయినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ కోసం ఆల్రెడీ వాళ్ళకి మెసేజెస్ వస్తున్నప్పుడు కూడా ఇటు టీకా అయితే పూర్తి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మనం చూస్తున్నాము ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏదైతే అనేక వ్యాక్సినేషన్ సెంటర్లో ఈరోజు కూడా చాలా వరకు గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సెకండ్ డోస్ కోసం వస్తున్నటువంటి వారికి దొరకట్లేదు ఇక ఫస్ట్ డోస్ అయితే పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి సో ఏదైతే దాదాపు అంటే ఈ మంత్ చివరి వరకు దాదాపు ఒక 10 లక్షల మంది వరకు ఇటు సెకండ్ డోస్ తీసుకునే వారు ఉన్నారు ఇప్పటివరకు మొత్తం కూడా 32 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే అందులో దాదాపు ఒక 10 లక్షల మందికి అయితే ఇంకా ఈ చివరి వరకు ఏదైతే ఈ మంత్ చివరి వరకు అయితే వారు వ్యాక్సిన్ తీసుకోవాలి సో వారికైతే వ్యాక్సిన్ దొరకనటువంటి పరిస్థితి చాలా సెంటర్ల దగ్గర ఉదయం నుంచి కూడా బార్లు తీరుతున్నారని చెప్పవచ్చు అలాంటి వారికి మాత్రము అంటే వ్యాక్సిన్ ఎవరైతే సెకండ్ డోస్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కూడా ఇప్పటికే డిమాండ్ అయితే వినిపిస్తుంది వారందరూ కూడా రోజుల తరబడి ఇటు వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నుమాన్ అంటే ఇది థర్డ్ వేవ్ సన్నద్ధత గురించి ఏం చెప్తారు ఎందుకంటే పిల్లల్లోనే ఎక్కువ ఈ వ్యాధి అంటే థర్డ్ వేవ్ ప్రబలే ప్రమాదం ఉందని కూడా ప్రపంచవ్యాప్తంగా మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఆ దిశగా ప్రభుత్వం హాస్పిటల్స్లో బెడ్స్ కానివ్వచ్చు ముందస్తు జాగ్రత్తలు ఏం చేస్తోంది యా థర్డ్ వేవ్ వస్తుందని ఒక విధంగా సంకేతాలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటే గత ఒక 2 నెలల నుంచి కూడా దానికోసం అన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఇటు అంటే ఒకంత పిల్లల్లో వస్తుందని ఒక ప్రచారం అయితే బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిన్నారులకు వస్తుందని సో ఈ నేపథ్యంలో అలర్ట్ అయితే చేస్తున్నారు ఇప్పటికే ఇటు నిలోఫర్ కానివ్వండి అదేవిధంగా ఫీవర్ హాస్పిటల్లో కానివ్వండి ప్రత్యేకంగా బెడ్లను కూడా ఏర్పాటు చేశారు దాదాపు 650కి పైగా బెడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది వారి కోసం ఏదైతే ఇటు ఏదైతే చెస్ట్ హాస్పిటల్లో కానివ్వండి నిలోఫర్ ముఖ్యంగా ఇటు నిలోఫర్ హాస్పిటల్లో ఫీవర్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇది సీఎస్ సోమేష్ కుమార్ ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులతో కూడా మానిటరింగ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏ క్షణాన అంటే థర్డ్ వేవ్ ఒకవేళ వచ్చినా కూడా దాము రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ